అప్పుడు ఆయన అన్నాడు, మీ హృదయ కాఠిన్యమును బట్టి, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడు, మీ భార్యలను విడనాడ మోషే, సెలవిచ్చను గాని ఆది నుండి, ఇన్ ద బిగినింగ్, ఆది నుండి అలా జరగలేదు. నో నో వే, వదిలేస్తావా? అందుకే నా చేసుకున్నావు. ఒక శరీరం ఎందుకు అయ్యారు అలాంటప్పుడు? మరి కొంతమందికి జన్మ ఎందుకు ఇచ్చారు? మీ రెండు శరీరాల నుండి వచ్చిన మీ పిల్లలున్నారు, మీ కుటుంబ చరిత్ర ఏమవుతుంది, నీ కల్చర్ ఏమవుతుంది? ఆది నుండి అలా జరగలేదు. మీ హృదయ కాఠిన్యం దాన్ని చూడగానే ఇలా అడిగిపోయింది, ఇది అడిగిపోయింది, అడిగిపోయింది అని మనసులో తెచ్చుకొని నువ్వు కాపురం చేస్తే ఏం కాపురం చేస్తావు? ఇక దాన్ని చూడగానే ఇది గుర్తొస్తుంది కదా, పక్కకి వెళ్ళిపో, ఆమెను కూడా పక్కకెట్టే. అలాగని వివాహేతర సంబంధాలు లేవు. నీకు బుద్ధి వచ్చిన రోజు నీ భార్యని క్షమించాలని నువ్వు అనుకుంటే, క్షమాభిక్ష పెట్టాలని నువ్వు అనుకుంటే చేరిపో, భార్యతో కలిసిపో. నీ భర్తకు క్షమాభిక్ష పెట్టాలనుకున్నప్పుడు భార్య కలిసిపో. వాట్ ఏ వండర్ఫుల్ లా అండి, దేవునిలా. మీరు కలవాలి మీ ఇద్దరు. నువ్వెవరితో పడితే అలా తెలిపోతే భార్య నేను వదిలేస్తుందా? వదలదు. పతి ప్రత్యక్ష దైవం. అలాంటి భార్యలు పతివ్రతలు ఉన్నారండి మన దేశంలో. సతీయే ప్రత్యక్ష దైవం, తల్లే ప్రత్యక్ష దైవం పిల్లలకి. సతీయే సర్వం తనకు తోడై ఉండి కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో, రోగాల్లో, లేమిలో కొనసాగిస్తారే బ్రతుకు కలిసి వాళ్ళండి నీతిమంతులు.